నా ప్రాణము నిన్ను కోరేయేసయ్యా నన్ను చేరయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరేయేసయ్యా నన్ను చేరయ్యా నిన్ను కోరేయేసయ్యా నన్ను చేరయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా. యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్ములను మీ కుటుంబ సభ్యులను అందరినీ హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. లేచారా? మీ కుటుంబ సభ్యులు మీరు కలిసి క్రమము తప్పక ఈ యేసుతో ప్రతిదినం అనబడే కార్యక్రమాలను వీక్షిస్తున్నారు కదా. వీక్షిస్తున్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. చాలామంది మీలో ఈ కార్యక్రమాలను వీక్షించి మాకు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఎందుకు తెలుసా నాన్న? ఈ కార్యక్రమాలు మీకు చేరడానికి మేము చాలా ప్రయాసపడ్డాం. మేము పడిన ప్రయాసం మీ దగ్గరికి వచ్చి ఆగిపోకూడదు. మీరు కూడా ఈ ప్రయాసం ఇంకొక 10 మందికి పంపించండి. దాని ద్వారా మీరు కూడా ఆశీర్వదించబడతారు. ఈ కార్యక్రమాలు విని చాలామంది ప్రార్థన అవసరతలు మాకు పంపుతున్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా చాలామంది బ్లెస్ అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ రోజున ఇంకా ఈ కార్యక్రమాలను వింటూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. మా ప్రతి నోటిఫికేషన్ మీ కంప్యూటర్కి, మీ టీవీకి, మీ మొబైల్కి అందించబడతాయి. రండి, ఈరోజు ఒక శ్రేష్టమైన వాగ్దానంతో మేము ముందుకు వచ్చాను. మీ కొరకు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం అందించమని ప్రభు చెప్పారు. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 1:16 భాగంలో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 1:16 ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము అట కృప వెంబడి కృపను పొందితిమి. కృప వెంబడి కృపను పొందడం అంటే చాలామందికి అర్థం కాదు. చాలామంది దీన్ని గ్రహించలేరు. కృప వెంబడి కృపను పొందటం, కృప అనే మాటకు సరైన నిర్వచనం ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి, ప్రతిదినము మనకు అనుగ్రహిస్తున్నటువంటి దానిని, దేవుడు మన జీవితాల్లో మనం ఏదైతే ఆశించకుండా ఉన్నామో మనము ఆశించిన దానిని దేవుడు మనకివ్వటమే కృప. మామూలు విషయం కాదు కృప అంటే. అయితే ఇక్కడ రాస్తున్న మాటకు అర్థం ఏంటంటే కృప వెంబడి కృపట. కృప వెంబడి కృప అంటే ఏంటంటే మనకు ఒక్కసారే దేవుడు 10 సంవత్సరాలకు, 50 సంవత్సరాలకు, 100 సంవత్సరాలకు సరిపోయే ఆశీర్వాదాన్ని, దీవెనను, సమృద్ధిని ఒక్కసారి మనకివ్వడెప్పుడు. చాలామంది లోకంలో ఉన్న వాళ్ళు 50 సంవత్సరాలకు సరిపోను డబ్బుని, సంపదను ఒక్కసారి సంపాదించుకొని పెట్టుకుంటారు. 50 సంవత్సరాలు తింటారు, తర్వాత ఉంటే తింటారు, లేకపోతే జీవితం ఏమొద్దో అగమ్య గోచరమే. కానీ కృప వెంబడి కృప అంటే ఏంటంటే ఏ రోజుకు కావలసినది ఆ రోజే పొందుకోవటానికి కృప వెంబడి కృప అంటారు. ఎంత లోతైన మాట తెలిసేది. కృప వెంబడి కృప అంటే ఏ రోజుకు కావలసింది ఆ రోజే మనం అందుకోవటం. రేపటి గురించి మనం బాధపడాల్సిన పని లేదు. రేపు మన అవసరత ఏంటి అని దిగులు చెందాల్సిన పని లేదు. కృప ఎవరైతే పొందుకుంటారో వారి జీవితాల్లో
ఈ రోజుకు కావాల్సింది ఈరోజు, రేపటికి కావాల్సింది రేపు దేవుడు అందిస్తాడు. అందే కృప వెంబడి కృప పొందుకోవటం అంటే. ఇశ్రాయేలు ప్రజలు ఇలాగే జీవించారు. ఐగుప్తులో నుండి విడిపించబడిన తర్వాత 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో వారు కృప వెంబడి కృపను పొందుకున్నారు. ఏ రోజుకు కావలసిన ఆహారాన్ని ఆ రోజు పొందుకున్నారు. కొంతమందికి తెలియక రేపటి సంగతి ఆలోచించి రేపుడు కూడా దాచుకోవాలని దేవుడు పంపిన మన్నాను దాచిపెట్టుకున్నారట. ఉదయం కల్లా ఏమైంది ఆ ఆహారం అంటే పాడైపోయింది, దుర్వాసన వచ్చింది, పనికిరాల తినడానికి పడవేయవలసి వచ్చింది. ఈరోజు నువ్వు కూడా రేపటి గురించి ఆలోచించి రేపటి కోసం రేపటి జీవితం కోసం ఏదైనా కూడా నువ్వు దాచిపెట్టుకుంటే నీ మీద ఉన్న కృప ఆగిపోద్ది, నీ మీద ఉన్న దేవుని ఆశీర్వాదం ఆగిపోద్ది, నీ మీద ఉన్న దేవుని దీవెన ఆగిపోద్ది. అందుకోసమే ఏ రోజుది ఆ రోజే, ఎప్పటికప్పుడే నీకు దేవుడు అనుగ్రహించేవాడు కనుక నువ్వు ఎప్పటికప్పుడే పొందుకోవాలి తప్ప దాచిపెట్టుకునే స్వభావం, దాచిపెట్టుకునే ఆలోచన ఒక క్రైస్తవుడిగా నీకు రాకూడదు. ఎందుకంటే నువ్వు దాచిపెట్టావు రేపటికంటే నీకు దేవుడి మీద సరైన నమ్మకం లేక, రేపు వస్తుందో రాదు, రేపు దేవుడు ఇస్తాడో ఇవ్వడో, రేపు దొరుకుద్దో దొరకదో, రేపటి నా బ్రతికేంటి, రేపటి నా పరిస్థితి ఏంటి, చాలామంది అలా అనుకుంటారు. రేపు మమ్మల్ని ఎవరు చూస్తారు ఈరోజు నీకు ఇస్తే, రేపు మా పరిస్థితి ఏంటి, రేపు మా బ్రతికేంటి, ఈరోజే ఖర్చు పెట్టుకుంటే రేపటి మా జీవితం ఏంటి అనుకుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, రేపటిని గురించి నువ్వు చింతించబడకు. రేపు అనేది నీకు అనవసరం, అసలు రేపు నువ్వు ఉంటవో ఉండవో తెలియదు. అందుకొరకు ఈరోజే నువ్వు, దాన్నే కృప వెంబడి కృప అంటారు. ఈరోజుది ఈరోజే, రేపటిది రేపే. ఈరోజు నువ్వు పొందుకొని ప్రార్థన చేసుకుని గడిపేస్తే రేపటిది ప్రభు నీ కొరకు సిద్ధపరుస్తాడు. అది కృప వెంబడి కృప. ఈరోజు నీ జీవితంలో కూడా కృప వెంబడి కృప అనుభవించే కృపలోనికి నువ్వు నడవాలి. కృప వెంబడి కృపను పొందుకునే అనుభవంలోనికి మీ కుటుంబాలు నడవాలి. అప్పుడే మీ జీవితం ఏ కొరత లేకుండా ఏ దినమునకు కావలసింది ఆ దినము దేవుడు మీకు అందిస్తాడు. రేపటి గురించి ఆలోచించి చింతించి బాధపడి నీరసించి మీ బ్రతుకులను పాడు చేసుకోకండి. ఏ రోజుకి కావలసింది ఆ రోజు ప్రభువు మీకు ఇస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు అసలు పంట వేయవు, కానీ వాటిని పోషించు దేవుడు మిమ్మల్ని పోషించడా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నువ్వు నిజమైన కృప పొందుకోవాలి. ఆ కృప ఎక్కడుందంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంది. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే ఆశ్రయిస్తారో, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో, ఆయన పరిపూర్ణతలో నుండి మనందరం కూడా ఆ కృపను పొందుకోగలుగుతామని భక్తులని యోహాను రాస్తున్నాడు. అట్టి కృప ఏ దినమునకు కావలసింది ఆ దినమే దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహించబడునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఈ వాగ్దానం విన్న మీ జీవితాల్లో చాలామంది బర్త్డేలు, మ్యారేజ్ డేలు, పలు రకాలైన శుభకార్యాలు జరుపుకుంటున్నారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన విషెస్ తెలియజేస్తున్నా. రండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయపు వేళ ఆయన యందు పరిపూర్ణతలో మనమందరము కృప వెంబడి కృపను పొందుచున్నామని యోహాను రాస్తున్నాడయ్యా. కృప వెంబడి కృప అంటే ఏ రోజుకు కావలసిన అవసరత ఆ రోజు తీర్చబడటమే. రేపటి గురించి మేము చింతించకూడదు. మా బిడ్డల వివాహాలు ఏంటని, మా బిడ్డల చదువులు ఏంటని, మా గృహ విషయంలో సహాయం ఏంటని మేము బాధపడకూడదు, చింతించకూడదు. ఎందుకంటే మేము కృపను పొందుకున్నాం. ఆ కృప మేము పొందుకున్న యేసుక్రీస్తులో ఉంది, మేము పొందుకున్న యేసు ప్రభువులో ఉంది. కనుక యేసుక్రీస్తు మా జీవితాల్లోకి వచ్చినప్పుడు ఆ కృప మా జీవితాల్లో మెండుగా ఉంటుంది. కనుక ఎంతమంది అయితే యేసుక్రీస్తును ప్రభువును పొందుకున్నారో వారందరి జీవితంలో కృప వెంబడి కృప పొందుకుని కృపా భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.